హాయ్ అండి, ఇవాళ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ ఆపరేషన్స్. మనకి ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఫస్ట్ వచ్చేసి ఎడిషన్. కంబైనింగ్ టూ ఆర్ మోర్ నెంబర్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ ఎడిషన్. ఇట్ సింబల్ ఈజ్ ప్లస్. టర్మ్స్ యూజ్డ్ ఫర్ ఎడిషన్ ఈజ్ ఎడిషన్, యాడ్, ప్లస్ అండ్ టోటల్. సమ్, ఇంక్రీజ్, టుగెదర్, మోర్ దాన్. మనం అడిషన్ అనేది హారిజెంటల్గా అండ్ వర్టికల్గా కూడా చేయొచ్చు. ఫస్ట్ హారిజెంటల్గా ఎలా చేయాలో చూద్దాం. 46 + 51 ఉంది కదా, వన్స్ ప్లేస్ అనేది యాడ్ చేయండి. 1 + 6 వచ్చేసి 7, 5 + 4 9. నెక్స్ట్ 927 + 532, వన్స్ ప్లేస్ అనేది యాడ్ చేయండి. 2 + 7 9, 3 + 2 5, 5 + 9 14. వర్టికల్గా మనం అడిషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. 46 - 51 ఉంది కదా, ప్లస్ 6 + 1 7, 4 + 5 9. ఫస్ట్ నెంబర్ని మనం ఫస్ట్ యాడెండ్, సెకండ్ నెంబర్ని సెకండ్ యాడెండ్. వచ్చిన ఆన్సర్ని మనం సమ్ అనాలి. సమ్. నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ మీన్స్ టేకింగ్ అవే ఏ నెంబర్ ఫ్రమ్ అనదర్ నెంబర్. ఇట్స్ సింబల్ ఈజ్ మైనస్. టర్మ్స్ యూజ్డ్ ఫర్ సబ్ట్రాక్షన్ ఈజ్ సబ్ట్రాక్షన్, సబ్ట్రాక్ట్, మైనస్, డిక్రీజ్, డిఫరెన్స్, టేక్ అవే, లెస్ దాన్. హారిజాంటల్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో చూద్దాం. 45 - 21 ఉంది కదా, ఫస్ట్ సేమ్ దీన్ని కూడా వన్స్ ప్లేస్ చూడండి. 5 - 1 వచ్చేసి 4, 4 - 2 వచ్చేసి 2, 3 - 2, 3 - 2 - 1, 9 - 5 - 4. వర్టికల్ సబ్ట్రాక్షన్ చూడండి. 45 - 21. ఫైవ్ మైనస్ వన్ ఫోర్, 4 - 2 - 2. ఫస్ట్ నెంబర్ వచ్చేసి మినుయెండ్, సెకండ్ నెంబర్ వచ్చేసి సబ్ట్రాహెన్, ఆన్సర్ వచ్చేసి డిఫరెన్స్. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ద ప్రాసెస్ ఆఫ్ రిపీటెడ్ అడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. రిపీటెడ్ అడిషన్ అండి, 2 × 3 ఉందనుకోండి, 2 + 2 + 2, 2ని 3 టైమ్స్ రాయాలి, 6. 0 × 2, 0 + 0 0. ఇట్స్ సింబల్ ఈస్ ఇంటూ. టర్మ్స్ యూజ్డ్ ఫర్ మల్టిప్లికేషన్ ఈజ్ మల్టిప్లికేషన్, మల్టిప్లై, టైమ్స్, ప్రోడక్ట్, గ్రూప్ ఆఫ్, మల్టిప్లైడ్ బై. హారిజంటల్ మల్టిప్లికేషన్ చూడండి. 23 + 4, ఫస్ట్ 4ని 3తో మల్టిప్లై చేయండి. 4 × 3 = 12, 1 క్యారీ. 4 × 2 = 8, 8 + 1 = 9. 56 × 9, 9 × 6 = 54, 4 = 5 క్యారీ.
9 5 45 45 + 5 50. వర్టికల్ మల్టిప్లికేషన్, 5 × 3, 5 3 15, 3 5 15. ఫస్ట్ నెంబర్ ఫస్ట్ ఫ్యాక్టర్, నెక్స్ట్ సెకండ్ సెకండ్ ఫ్యాక్టర్, ఆన్సర్ వచ్చేసి ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి డివిజన్, ద ప్రాసెస్ ఆఫ్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈస్ కాల్డ్ డివిజన్. 12ని 3తో డివైడ్ చేయాలనుకోండి, 12 - 3 చేయండి, 9. ఫస్ట్ ప్రాసెస్ కంప్లీట్. నెక్స్ట్ 9 వచ్చింది కదా, 9 - 3 = 6. సెకండ్ ప్రాసెస్, 6 వచ్చింది కదా ఆన్సర్, 6 - 3 చేయండి, 3. థర్డ్ ప్రాసెస్, 3 - 3 = 0. ఫోర్ ప్రాసెస్, ఆన్సర్ వచ్చేసి 4. 12ని 3తో డివైడ్ చేసి మనకి ఆన్సర్ వచ్చేసి 4. టర్మ్స్ యూజ్డ్ ఫర్ డివిజన్ ఈజ్ డివిజన్, డివైడెడ్ బై, డివిజబుల్ బై, షేర్, నెక్స్ట్ 12ని 3తో డివైడ్ చేయాలనుకోండి, డివిజన్ వేసుకోండి ఇప్పుడు, 3 12 2 3 4 12. సబ్ట్రాక్షన్ చేయండి, 12 - 12 వచ్చేసి 0. ఇక్కడ 12 ఉంది కదా, మనం 12ని ఏమనాలంటే ఫస్ట్ 12ని డివైడెండ్, 3 వచ్చేసి డివైజర్, ఆన్సర్ మనకి 4 వచ్చింది కదా, 4 వచ్చేసి కోషెంట్, రిమైండర్ 0. 0 అనేది మనకి రిమైండర్. ఫార్ములా చూడండి, డివైడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. డివైడెండ్ 12, 3 × 4 + 0. 12 = 3 × 4 వచ్చేసి 12. 12 = 12. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.